హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు కర్రీ ఈ పెసరపప్పు కర్రీని చాలా తక్కువ టైంలో సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని కరివేపాకు కొద్దిగా వేసి ఉల్లిపాయ రంగు వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుని మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి మనం పెసరపప్పు నానబెట్టుకున్నట్లయితే మనకి తొందరగా కుక్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఒకసారి పెసరపప్పుని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఇందులోకి కారం వన్ టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ ఉప్పు కారం పప్పులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నాక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక ఎయిట్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూడండి మనకు పప్పు అనేది కుక్ అయిపోయింది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుందండి ఒంటికి చలవ చేసే ఈ పెసరపప్పుతో ఇలా కర్రీ చేశారంటే చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది అంతే అండి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఎంత సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి